అందరికీ నమస్తే అండి జర్నలిజానికి సాధారణంగానే కులాలు మతాలు రాజకీయాలు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా ఎవరు లేరు నిజానికి జర్నలిజం అనేది ఫోర్త్ ఎస్టేటు ఈ దేశంలో రాజ్యాంగ వ్యవస్థలు మూడు వ్యవస్థలు ఉంటాయి జర్నలిజం అనేది ఫోర్త్ ఎస్టేట్ అనే మాటలు పోయాయి దశాబ్దాల కిందటే పోయాయి ఎప్పుడైతే దీనిలో కులాల కొంపు రాజకీయాల గొడవ ఎంటర్ అయిందో జర్నలిజంలో అదే వచ్చింది దీనిలో ఇండివిజువల్ జర్నలిస్టులుగా వాళ్ళు కూడా కొన్ని పార్టీలు కొమ్ము కాయడం కొన్ని కులాలకు కొమ్ము కాయడం కొన్ని నా కొంతమంది నాయకులను వ్యతిరేకించడం ద్వేషించడం ఇవన్నీ జరుగుతున్నాయి సరే ఇవన్నీ ఓకే కాకపోతే జర్నలిజం అనే పేరు పెట్టుకొని దానిలో దరిద్రగొట్టు వ్యవహారాలు దరిద్రగొట్టు విశ్లేషణలు పనికి మానుల చండాల విశ్లేషణలు పనికిమానుల వాదనలు తను అనుకున్నదే నిజం అని అనుకోవడం తను అనుకున్నది ఎలాగైనా సరే దానికి ఇంకా ఇంజెక్ట్ చేసి పనికి మానల విషయాలు పాయిజన్ కొంత ఇంజెక్ట్ చేసి వదిలేయడం ఇవన్నీ కూడా మన రాష్ట్ర సంస్కృతిలో ఎక్కువైపోయాయి నిజం ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే మనకు ఒక మేధావి జర్నలిస్ట్ ఉన్నారు మీ అందరికీ తెలుసు ఆయనకు నాలెడ్జ్ పరంగా తిరగలేదు బోల్డ్ అంత నాలెడ్జ్ ఉంది సీనియారిటీ ఉంది మంచి పేరు ఉంది ఆయన దాదాపుగా ముప్పై ఏళ్ళ జర్నలిజం ఎక్స్పీరియన్స్లో మంచి ఉంది ఈనాడు లాంటి సంస్థలో గ్రౌండ్ రిపోర్టర్ స్ట్రింగర్గా పనిచేసి మంచి స్థాయికి వెళ్ళాడు సీనియారిటీ ఉంది నాలెడ్జ్ ఉంది అన్ని అంశాల్లో కూడా పట్టు ఉంది అటువంటి నాలెడ్జ్ని మంచి కోసం వాడాలి పాజిటివ్ కోసం వాడాలి పాజిటివ్ వైబ్రేషన్స్ పాజిటివ్ ఎనర్జీ నింపడానికి వాడాలి ఒకరి మీద విషం చెప్పడానికో ఒకరిని తిట్టడానికో ఒకరి మీద వాళ్ళు మంచి చేసింది కూడా చెడుగా మడత పెట్టి చెప్పడానికో ఆ కొట్టి తెలివితేటలను వాడకూడదు అలా వాడే కంటే ఏదైనా పని చేసుకోవడం మంచిది ఎందుకు మాట అంటున్నానంటే ఐఎస్బి మనందరికీ తెలుసు ఐఎస్బి ఇండియా మొత్తం మీద నాలుగే ఉన్నాయి ముంబై ఢిల్లీ హైదరాబాదు ఈ హైదరాబాద్లో చంద్రబాబు గారు ఐఎస్బీని తీసుకొచ్చారు అక్కడ వరకు క్లారిటీ ఉంది సో ఆయన ఐఎస్బీ చంద్రబాబు గారు తీసుకొచ్చారు కాబట్టి మొన్న ఇరవై ఏళ్ళు అయింది కాబట్టి చంద్రబాబు గారు వెళ్ళారు ఎర్లీ ఇరవై ఏళ్ళ సందర్భంగా ఒక వేడుక చేసుకున్నారు చేసుకొని అక్కడ ఏదో స్పీచ్ ఇచ్చారు ఇది తప్పు అసలు ఐఎస్బి చంద్రబాబు ఐఎస్బీని హైదరాబాదుకి తీసురావడం అంత గొప్ప ఏమీ కాదు దానివలన పేదవాళ్లకు ఏమీ వరగలేదు పేదవాడు ఏమైనా ఐఎస్బీలో వెళ్ళి చదువుకుంటాడా అనేటట్టు చెప్పాడు ఓకే ఐఎస్బీ పేదవాళ్ళకు కాదు పేదవాళ్ళకు చెందింది కాదు కాబట్టి కేవలం పేదలను మాత్రమే ఉద్ధరించాలి పాలకడన్నాక సీఎం అన్నాక ఆయన లెక్కలో కేవలం పే కేవలం పేదలకు మాత్రమే ఉద్ధరించాలి అంతేగా మరి ఆయన భజన చేస్తున్న బీజేపీ కొన్ని కార్పొరేట్ శక్తులకు ఎంత రుణాలు ఇచ్చింది ఎంత రుణాలు మాఫీ చేసింది అలాగే ఆయన భజన చేస్తున్న వైసీపీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పోర్టులను ఎందుకు వాళ్ళకి అప్పగించేసింది ఏ పేదవాడికో లీజ్కి ఇచ్చేయచ్చుగా ఇప్పుడు పేదలను ఉద్ధరించడమే ఉద్దేశం అన్నప్పుడు ఏ పేదవాడికో మన రాష్ట్రంలో ఉన్న పోర్టులన్నీ కూడా పేదవాళ్ళందరినీ ఒక గ్రూప్గా చేసి వంద మంది పేదవాళ్ళని తీసుకొచ్చి ఒక గ్రూప్గా చేసి పోర్టు వాళ్ళకి అప్పచెప్పేసి మీరు పోర్టును నిర్వహించుకోండి దీని నుంచి వచ్చే ఆదాయం మీకు కొంత ఇస్తాం మేము కొంత తీసుకుంటామని చెప్పొచ్చు కదా ఇవన్నీ తలా తోక లేని వాదనలు నాకు తెలుసు ఆయన వాదనలు కూడా ఇలాగే తలా తోకా లేకుండా ఉంటాయి కాబట్టి నేను కూడా అలాగే చెప్తున్నాను సరే ఇప్పుడు విషయానికి వద్దాం ఇదే ఐఎస్బి హైదరాబాదుకు రావడం వెనుక చంద్రబాబు గారి పట్టుదల ఉంది ఆయన శ్రమ ఉంది అదంతా కాసేపు పక్కన పెట్టేద్దాం ఇక్కడ చంద్రబాబు గారిని మంచి పొగడాలనో లేదంటే భజన చేయాలనో మన ఉద్దేశం కాదు ఇదే వీడియోలో ఆయన మాట్లాడుతూ హైటెక్ సిటీ చంద్రబాబు తెచ్చాడు అది కూడా పేదలకు సంబంధం లేదు అది కూడా పేదవాడు ఏమైనా వెళ్ళి హైటెక్ సిటీలో జాబ్ చేస్తాడా ఆ హైటెక్ సిటీలో ఏమైనా పేదవాళ్ళు కాస్తులు ఉన్నాయన్నట్టు మాట్లాడాడు అక్కడ భూముల రేట్లు పెరిగిపోయినాయి అనేటట్టు మాట్లాడాడు అంటే హైటెక్ సిటీ కూడా చంద్రబాబు గారు తేవడం తప్పే ఐఎస్బి తేవడము తప్పే హైటెక్ సిటీ తేవడము తప్పే అనేటట్టు మాట్లాడాడు ఫర్ ద కైండ్ ఇన్ఫర్మేషన్ ఆ జర్నలిస్ట్ గారికి తెలుసు కాకపోతే ఆయన చెప్పడం హైటెక్ సిటీ వచ్చిన తర్వాత తెలంగా ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం రెవెన్యూ అప్పుడు వరకు ఉన్నదానికంటే ఫార్టీ పర్సెంట్ అదనంగా పెరిగింది ఈవెన్ ఇప్పుడు ఉమ్మడి తెలంగాణలో వస్తున్న రెవెన్యూలో హైదరాబాద్ నుంచే దాదాపుగా ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ పర్సెంట్ వస్తుంది అందులో హైటెక్ సిటీ లాంటి ఏరియాలో కేవలం ఆ ప్రాంతాన్ని ఆ సరౌండింగ్స్ని నమ్ముకొని బతుకుతున్న కుటుంబాలు సుమారుగా పాతిక వేల కుటుంబాలు ఉన్నాయి పాతిక వేల కుటుంబాలు ఉదాహరణకు ఒక ఉదాహరణ చెప్తా మాదాపూరు గచ్చిబౌలి ఆ చుట్టుపక్కల హైటెక్ సిటీ చుట్టుపక్కల ఒకసారి నైట్ వెళ్ళి చూస్తే రోడ్ల మీద వేలాది మంది కనిపిస్తారు పోనీ డే టైం వెళ్ళి చూస్తే అక్కడ జాబ్ చేస్తున్న వాళ్ళు ఆ ఏరియానే అక్కడ జాబ్ చేస్తున్న వాళ్ళని నమ్ముకొని దాదాపుగా పన్నెండు వందల హాస్టల్స్ రన్ అవుతున్నాయి పన్నెండు వందల హాస్టల్స్ రన్ అవుతున్నాయి ఆ హాస్టల్స్లో ఒక్కో హాస్టల్లో ఎంతమంది పనిచేస్తారు అది ఉపాధి కాదా పేదవాడు బతుకుతున్నట్టు కాదా గవర్నమెంట్ జాబ్ వస్తేనే పేదవాడు కాసేపు పక్కన పెడదాం అక్కడ నమ్ముకొని ఎన్ని దుకాణాలు ఉన్నాయి ఫుడ్ కోర్ట్లు కావచ్చు కూల్ డ్రింక్ షాపులు కావచ్చు లేదా ఇతర ఎన్ని షాపులు ఉన్నాయి ఇవన్నీ నడిపిస్తున్నది పేదవాళ్ళు కదా కేవలం గచ్చిబౌలి హైటెక్ సిటీ మాదాపూర్ ఈ ఏరియాలలోనే సుమారుగా పదివేలకు పైగా బిజినెస్లు చిన్నపాటి బిజినెస్లు రన్ అవుతున్నాయి చిన్న చెత్తగా టాటూలని ఫుడ్ కోర్ట్లని చైనీస్ ఫుడ్ కోర్ట్ అని చిన్నపాటి మోమోస్ అని తర్వాత ఈ హాస్టల్స్ అని సెలూన్స్ అని ఇలా ఇలా చాలా రన్ అవుతున్నాయి సో ఇవన్నీ ఎలా ఉపాధి కల్పించినట్టు కాదా ఇవన్నీ కూడా పెద్ద పెద్దోడు కార్పొరేట్ శక్తి ఏర్పాటు చేస్తారా అక్కడ హాస్టల్స్ బిజినెస్ ఫుడ్ కోర్టుల బిజినెస్ కానీ ఇవన్నీ కూడా పెద్దవాడు చేస్తాడా పేదవాడు చేస్తాడా అలాగే ఇంకో విషయం ఇదే ఇదే ప్రాంతంలో గడిచిన ఇరవై సంవత్సరాల కిందట అక్కడ ఆ ఏరియా ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది ఒకసారి ఆలో ఆలోచించాలి అలాగే రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తరువాత ఫీజ్ రియంబర్స్మెంట్ స్కీమ్ తీసుకొచ్చారు ఫీజ్ రియంబర్స్మెంట్ స్కీమ్ తర్వాత ఆ పుణ్యమాని చాలామంది పేదవాళ్ళు పేద మధ్యతరగతి వాళ్ళు ఇంజనీరింగ్ చదువులు చదువుకున్నారు అప్పట్లో రెండు వేల ఐదు నుంచి రెండు వేల పది మధ్యలో ఇంజనీరింగ్లో విపరీతంగా ఈసీఈ సిఎస్ఈ బ్రాంచ్లు విపరీతంగా వైరల్ అవే ఎక్కువ సెలెక్ట్ చేసుకునేవాళ్ళు అలాగే ఐటీ ఒకటి వీళ్ళలో వీళ్ళందరికీ గవర్నమెంట్ జాబ్లు మనం ఇవ్వలేంగా వీళ్ళందరూ ఒకప్పుడు ఏ బెంగళూరు ఏ పూణేనో చెన్నైయో వెళ్ళేవాళ్ళు అటువంటి వాళ్ళందరూ కూడా హైదరాబాద్లోని మాదాపూర్లో హైటెక్ సిటీలో వెళ్ళి జాబ్ చేస్తున్నారు చాలామంది సో పేదవాళ్ళ పిల్లలు చదువుకోవడానికి తోడ్పడింది రాజశేఖర రెడ్డి గారి స్కీమ్ అయితే ఫీజు రియంబర్స్మెంట్ అయితే వాళ్ళు చదువుకున్న తర్వాత ఉద్యోగాలు తెచ్చుకోవడానికి వాళ్ళ నాలెడ్జ్ పెంచుకోవడానికి ఐటీ నిపుణులుగా తయారవ్వడానికి దోహదపడింది ఈ సైబర్ టవర్స్ ఈ ఈ హైటెక్ సిటీ ఆ హైటెక్ సిటీ లేకపోతే సైబర్ టవర్స్ లేకపోతే వీళ్ళందరూ ఆంధ్ర హైదరాబాద్ అస్లో ఇలా ఉండేదా సైబరాబాద్గా మారేదా అక్కడ కల్చర్ అలా మారేదా మరి అభివృద్ధి అంటే ఏంటి అభివృద్ధి అంటే కేవలం పేదలకు సంక్షేమ పథకాలు ఇవ్వడమే అభివృద్ధ హైటెక్ హైటెక్ సిటీ సైబర్ టవర్స్ రాకూడదు ఐఎస్బీ రాకూడదు ఇవేమీ రాకూడదు ఇవన్నీ రావడం చంద్రబాబు గారి పాలన తప్పులు పేదవాళ్ళకు సం అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇవ్వడం పేదవాడిని ఉద్ధరించినట్టు పేదవాడు బతుకుతున్నట్టు ఎప్పుడైనా బతకడం నేర్పించాలి నైపుణ్యం పెంచాలి వాళ్ళకు వాళ్ళ స్వయం ఉపాధి సాధించేలా చేసుకోవాలి వాళ్ళకు వాళ్ళు సంపాదించడం నేర్పించాలి వాళ్ళకు ఏదైనా దారి చూపించాలి వాళ్ళకి ఏమైనా ఒక మార్గం వెయ్యాలి అవి శాశ్వతం నీకు వెయ్యి రూపాయలు ఇస్తే ఈరోజు ఖర్చు అయిపోద్ది రెండు వేలు ఇచ్చినా ఈరోజు ఖర్చు అయిపోద్ది ఐదు వేలు ఇచ్చినా ఈరోజు ఖర్చు అయిపోద్ది కానీ నైపుణ్యం ఇస్తే జీవితాంతం ఉంటుంది ఉపాధి అవకాశాలు చూపిస్తే జీవితాంతం కుటుంబం నిలబడద్ది సో తేడా ఉంటుంది పేదవాడిని ఉద్ధరించడానికి చాలా మార్గాలు ఉంటాయి కేవలం జేబుల్లో డబ్బులు పెట్టడం మాత్రమే ఉద్ధరించడం కాదు పోనీ జేబుల్లో డబ్బులు పెట్టినా దాన్ని కత్తిరిస్తున్నాగా పన్నుల రూపంలో రకరకాల రూపాల్లో కత్తిరిస్తున్నాగా మరి దాన్నేమనాలి సో జనలిజానికి పెట్టిన దరిద్రం ఇదే నాణ్యానికి ఒకవైపు మాత్రమే చూసి నాణ్యానికి ఒకవైపే చెప్పి దాన్నే ఒక మేధావితనం అనుకోవడం జనలిజానికి పట్టిన దరిద్రం అఫ్ కోర్స్ ఇందులో కొన్ని లోపాలు ఉన్నాయి చంద్రబాబు గారు చాలా తప్పులు చేశాడు టీడీపీ హయా హయాంలో ఉన్నప్పుడు ఆయన తప్పులు చేశాడు కాబట్టి ఆయన అనుభవిస్తున్నాడు ఇరవై మూడు సీట్లు మాత్రమే వచ్చాయి దాన్ని మనం తప్పు పట్టాలి అలా తప్పు పట్టాలని కదా కదా అని ఐఎస్బి తేవడం తప్పు హైటెక్ సిటీ తేవడం తప్పు అనకూడదు ఆయన చేసిన తప్పులు ప్రస్తావించాలి పనికి మాలిన విషయాలు కూడా సందర్భం వచ్చింది కదా అని ప్రస్తావించి జర్నలిజానికి దరిద్రగొటన అర్థకూడదు అనమాట అర్థమైంది అనుకుంటా థ్యాంక్ యూ వెరీ మచ్